హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీతా కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీకు ఈరోజు మ్యాక్రోని టమాటా మసాలా పాస్తా అండి, సూపర్గా ఉంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది ఎలా రెడీ చేసుకోవాలో మీకు ఈరోజు నేను చూపిస్తాను. నేను చూపిస్తున్న విధంగా చేసుకోండి, చాలా సూపర్గా ఉంటుంది, మంచి స్నాక్ ఐటెం అండి. ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ కూడా చేయండి. నేను ఇలా మ్యాక్రోని తీసుకున్నానండి. ఇలా వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాత మనం ఇందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. అలాగే ఆయిల్ వేసుకోండి, 1 టేబుల్ స్పూన్. ఆయిల్ వేయడం వల్ల ఏంటంటే మన పాస్తా ఈ మ్యాక్రోని పొడిపొడిగా బాగా వస్తాయి. వీటిని బాగా ఉడికించుకుందాం. మరీ మెత్తగా ఉడికించేయద్దండి, 80% ఉడికితే సరిపోతాయి. చూసారా ఇలా ఉడికితే సరిపోతాయి. ఇప్పుడు వీటిని వాటర్ మొత్తం తీసేసి వడకట్టేసుకుందాం. ఇలా వడకట్టుకునేటప్పుడు కొద్దిగా చల్ల వాటర్ వేసుకొని ఇలా ఉంచుకోండి, కడిగేసుకోండి. అలా అయితే మనకి పొడిపొడిలాడుతూ ఉంటాయి. ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టుకొని, ప్యాన్ పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసుకోండి. వేడెక్కిన తర్వాత గ్రీన్ చిల్లీ 1-3 వేసుకోండి. అలాగే ఆనియన్ 1 వేసుకోండి, చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్. మ్యాక్రోని టమాటా పాస్తా అన్నాం కదండి, ఇది బాగా ఏగిన తర్వాత ఇందులో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందామండి. కావలసితే గార్లిక్ పీసెస్ కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటాని, 2 టమాటాలు తీసుకున్నానండి. దానిని నేను ఇలా మెత్తని పేస్ట్లా చేసుకున్నాను. మిక్సీ వేసుకొని దానిని బాగా ఉడికించుకుందాం. అలా అయితే ఈ టమాటా మొత్తం మన మ్యాక్రోనీకి పట్టి మంచి టేస్ట్ వస్తుంది. సాల్ట్ రుచికి సరిపడా వేసుకోండి. ఈ టమాటా పులుపు వల్ల మ్యాక్రోనీకి చప్పదనం పోయి మంచిగా పులుపుగా చాలా టేస్టీగా ఉంటుందండి. కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను, 1/2 టేబుల్ స్పూన్. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్. బాగా కలుపుకున్న తర్వాత 1-2 మినిట్స్ మూత పెట్టుకోండి. చూసారా బాగా ఏగింది కదండి. ఇప్పుడు ఇందులో గరం మసాలా వేసుకుంటున్నానండి, 1 టేబుల్ స్పూన్. ఇది వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి పాస్తాకి. అలాగే టమాటా సాస్ వేసుకుంటున్నానండి. దీంట్లో స్వీట్ పులుపు రెండు ఉంటాయి, అదొక 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అలాగే చిల్లీ సాస్ కూడా వేసుకుంటున్నాను, 1 టేబుల్ స్పూన్. ఇది కూడా వేసుకొని అన్నీ బాగా మిక్స్ చేసుకోండి. బాగా కలిసే వరకు పుల్లపుల్లగా తీయగా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ మ్యాక్రోని. ఇది బాగా ఏగిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి మ్యాక్రోని, వాటిని వేసుకుందాం. వేసుకొని బాగా అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం బాగా మిక్స్ చేసుకోండి. చూసారా అంతా బాగా మిక్స్ అయిపోయింది కదండి. కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలిపేసుకోండి. ఎంతో ఎంతో టేస్టీగా ఉండే మన మ్యాక్రోని రెడీ అయిపోయిందండి. టమాటా మ్యాక్రోని చాలా సూపర్గా ఉంటుంది. దీన్ని మనం సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. చూసారా, చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదండి. దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం, చాలా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. ఓకేనా అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వేరే రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.